ఈ ప్రపంచంలో మనకి బాగా తెలిసిన ఈ రెండు వస్తువుల ఇన్వెన్షన్ ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు అనే ఇన్ఫర్మేషన్ గూగుల్ సెర్చ్ లో కూడా మీకు దొరకదు. నెంబర్ వన్, నైఫ్. ఈ చాకు అనే దాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క మనిషికి కామన్ గా తెలిసిన థింగ్ ఏదైనా ఉంది అంటే అది ఈ కత్తి. దీని యొక్క ఇన్వెన్షన్ పర్టికులర్ డేట్ అయితే మనకు తెలియదు, కానీ కత్తి మానవులు ఉపయోగించే పురాతన మరియు అత్యంత ముఖ్యమైన సాధనాలలో ఒకటి. ఇంకా దీని యొక్క ఆవిష్కరణ రికార్డ్ చేయడం ఆరంభించిన చరిత్ర కంటే ముందు నుంచి ఉంది. నెంబర్ టూ, ఏరో. ఈ బాణం అనే ఆబ్జెక్ట్ గురించి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఎందుకంటే దీని యొక్క విశిష్టత చరిత్రలో ఎక్కడ చూసినా మనకి కనబడుతూనే ఉంటుంది. కాబట్టి ఏదేమైనా బాణాలను ఆయుధాలుగా ఉపయోగించడం కనీసం 10,000 సంవత్సరాల క్రితం నాటిది అని మనకి గూగుల్ సెర్చ్ కూడా చెప్తుంది. అయితే ఒకసారి అంచనా వేసి చూద్దాం, ఇప్పుడు ఉన్న కాలమానం ప్రకారం కాలచక్రంలో బాణం యొక్క ఆవిష్కరణ ఎప్పుడు జరిగిందా అని. మనం ఇప్పుడు 4 యుగాల్లో చివరిదైన కలియుగంలో ఉన్నాం. ఈ 4 యుగాల్ని కలిపి ఒక మహాయుగము అంటారు. ఇలాంటి 71 మహాయుగాల్ని కలిపి ఒక మన్వంతరం అంటారు. ఇలాంటి 14 మన్వంతరాల్ని కలిపి ఒక కల్పం అంటారు. ఇలాంటివి 200 కల్పాలు గడిచాక ఒక మహాప్రలయం జరిగి సర్వం ఈశ్వరాలయం అవుతుంది. ఇలా ఇప్పటికి 6 సార్లు ప్రారంభాంతాలు జరిగాయి. ఇప్పుడు 7వసారి మళ్ళీ ప్రారంభమైన సృష్టిలో మనం జీవిస్తున్నాం. అంటే ఈ బాణాల యొక్క ఆవిష్కరణ మనం ఊహించలేనన్ని సంవత్సరాల వెనక జరిగింది అని అర్థం. ఈ రోజుల్లో మనుషులకి సమాజం గురించి తెలుసు, ప్రపంచం గురించి తెలుసు, అంతరిక్షం గురించి కూడా తెలుసు. అయితే తనలో ఉన్నటువంటి ఆత్మ గురించి పూర్తిగా ఎవరికి కూడా ఖచ్చితంగా తెలియదు. అయితే తెలుసుకోవాలనుకునే వారు లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంది, చూసేయండి. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.